మనకు వందనాలు. జనవరి నెలలో జరిగిన యూత్ మీటింగ్లో మేమందరం పాల్గొన్నాం. ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఈరోజు ఈ చిట్టినగర్లో కూడా ఇక్కడ యూత్ మీటింగ్లో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. దేవుడు జయంకరంగా జరిగించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నిక్యానే బాగా మాట్లాడారు. వాక్యం కూడా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడారు. మాలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని చిత్త ప్రకారం మేము జీవించాలని చెప్పి చెప్పాడు. అది చాలా బాగా నచ్చింది. అందరూ అలా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. పొందనాలండి. యూత్ రిట్రీట్ వల్ల చాలా నేర్చుకున్నాం. ఇంకా అనేక మందికి చెప్పే విధంగా దైవజనులు మమ్మల్ని ప్రోత్సహించారు. ఇంకా అనేక మంది నడిపించి ఈ సన్నిధికి నడిపించి ఇంకా మారాలని, యూత్ రిట్రీట్లో పాల్గొవాలని కోరుకుంటున్నాం. ఇంకా స్తోత్రాలు. ఈ యూథరైజ్ మీటింగ్ వల్ల దేవుడు నాలో ఏమైనా తప్పులు ఉంటే అవన్నీ నాకు నాతో మాట్లాడారు. ఇప్పనైనా మార్చుకోమని చెప్పి నాకు హెచ్చరించినట్టు అనిపించింది. దానికి నేను మార్చుకుంటున్నాను అని దేవుని నామని స్తోత్రాలు చెప్పుకుంటున్నాను. వాళ్ళు యూత్ అరైస్ వల్ల చాలామంది యూత్ అటెండ్ అయ్యారు. దీని మించి అంతకుమించి ఈ ప్రోగ్రామ్ జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది నాశనానికి దూరంగా దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి దాని నుంచి పాస్టర్ గారు మొత్తం మాట్లాడిన దాన్ని బట్టి ఎంతో యూత్ మళ్ళీ మారాలి. ఇలాంటి ప్రోగ్రామ్ ఎన్నో పెట్టాలని మన సంఘంలో కోరుకుంటున్నాను. ఎంతోమంది యూత్ అటెండ్ అవుతారని నేను నమ్ముతున్నాను. అందరికీ వందనాలు. ఈ మీటింగ్ చాలా మంచిగా జరిగింది. యూత్ అందరికి బాగా కనెక్ట్ అయ్యేలా జరిగింది. దీనివల్ల ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని యూత్ అందరూ కొంచెం అదే చండాలం పనుల నుంచి మాని కొత్త జీవితం మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ వల్ల నేను ఎంతో అన్నయ్య చెప్పిన వాక్యం వల్ల నేను ఎంతో బలపడ్డాను. నాలాగే ఎంతో అనేక మంది బలపడాలని నేను కోరుకుంటున్నాను. అన్నయ్య చాలా బాగా వాక్యం చెప్పాడు. ఈ బిఎఫ్జిఎం లైవ్ వల్ల ఎంతో మంది అనేకులు మారేటట్టు కోరుకుంటున్నాను. అంతే. అందరికి ప్రైజ్ లార్డ్. ఈ యూత్ మీటింగ్ మూలంగా మేము ఇంకా ఎవరిలో ఎలా నిలబడాలి, దేవుడి సేవలో అనేకులను ఎలా రక్షణలోకి తీసుకురావాలని నేర్చుకున్నాం. అలాగే మా జీవితాలు ఎలా కట్టుకోవాలని నేర్చుకున్నాము. యూత్ మీటింగ్ మాకే కాదు, ఇంకొక అనేకులకు కూడా ఇది మాదిరిగా నిలబడాలని. యూత్ మీటింగ్ ద్వారా నేను నా కుటుంబం కూడా రక్షించబడాలి, అలాగే నా భర్త కానీ నేను కానీ దేవుళ్ళు ఎక్కువగా ఎదగడానికి యూత్ మీటింగ్ మాకు బాగా సహకరించింది. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ యూత్ లైవ్ వల్ల తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేశాము. ఈ మీటింగ్ వచ్చిన తర్వాత ఆ తప్పులు ఏంటో తెలుసుకున్నాము. అండ్ దీని ఇక్కడికి రావడం వల్ల మన పాపాలన్నీ అరేస్ చేసేసుకొని యూత్లో రేజ్ అవ్వే బెస్ట్ ప్లేస్ ఇది ఒక్కటే. సో నెక్స్ట్ మీటింగ్ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఈరోజు ఏంటంటే ఈ యూత్ రిక్రూట్ వల్ల చాలామంది యూత్కి ఒక మెసేజ్ అనేది వెళ్ళింది అన్నమాట. అంటే మా త్వరగా దేవుళ్ళు పరిపూర్ణంగా ఎలా ఎదగాలి, మంచిగా ఎలా ఎదగాలి, మనం చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది అన్నమాట. ఒకసారి మీరు ఏమైనా వీడియో లైవ్ చూడకపోతే కనుక కన్ఫర్మ్గా చూడండి. వండర్ఫుల్ మెసేజ్ అన్నమాట. జీవితాలు తెలుసుకోవాల్సిన మెసేజ్ అన్నమాట ఇది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యూత్ మీటింగ్ చాలా బాగా జరిగింది. లాస్ట్ సారి కంటే ఇప్పుడు బాగా జరిగింది. ఇందులో ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది ఏమన్నంటే నిక్కుజి సిక్ అనమాట. ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనం లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అని చెప్పని తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు నిక్కి బ్రో చెప్పిన మెసేజ్ అందరికీ బాగా అర్థమవుతుందని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మీటింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ప్రైజ్ లార్డ్.